హాయ్, నవీనకి స్వాగతం. ఈరోజు నవీన కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం ఆటిజం గురించి. ఆటిజం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వేలు జరుగుతున్నాయి, రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ గురించి, వాళ్లకు ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యాల గురించి లేదా ప్రత్యేక ఇబ్బందుల గురించి మనం అర్థం చేసుకోవడంలో వెనకబడున్నామా? ఆటిస్టిక్ చిల్డ్రన్కి మనం నేర్పించేటువంటి థెరపీస్ కానీ లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రత్యేక శిక్షణ వారిని జీవితంలో తమ కాళ్ల మీద తాము నిలబడేట్టుగా తీర్చిదిద్దగలుగుతోందా? వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ ప్రక్రియలు కానీ స్కిల్ కానీ వారికి రెవెన్యూ జనరేటింగ్ మోడల్గా ఉండడానికి సమాజం సిద్ధంగా ఉందా? అలాంటి అవకాశం వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఆరంభనే సంస్థ నుంచి వచ్చినటువంటి వీరందరితో మనం మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఆరంభ వ్యవస్థాపకురాలు మనతో ఉన్నారు. ఆరంభ అనేది ఒక మొదటి అడుగు. హైదరాబాద్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, చాలామంది ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కలిసి ఏర్పరచుకున్నటువంటి ఒక చిన్న అడుగు అంటాను, ఒక చిన్న సంస్థ. మరి ఆరంభ చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు ఒకేషనల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యాలు ఏమిటి? ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి హ్యాండ్క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడము, బ్లాక్ ప్రింటింగ్, నెక్స్ట్ పేపర్ బ్యాగ్స్. మనం ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పాలిథీన్ బ్యాగ్స్ బ్యాన్ అయింది, సో వాళ్ళు పేపర్ బ్యాగ్స్ తయారు చేయగలరు వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రెంగ్త్ పాయింట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక పాప పేస్టింగ్ బాగా చేస్తే ఇంకొకళ్ళు నాట్స్ బాగా వేయగలరు, ఒకళ్ళు రెవిట్స్ బాగా కొట్టగలరు. అల్టిమేట్గా ఒక ప్రోడక్ట్ అనేది తయారవ్వచ్చు. ఏమీ చేయలేరు అన్న భ్రమలో ఉండిపోతున్నారు. అండ్ మనం కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ఇప్పుడు నార్మల్ పిల్లలు సిక్స్త్ క్లాస్ రాగానే మా వాడిని ఇంజనీరింగ్ చేయాలి, మెడికల్ ఫీల్డ్లోకి పంపించాలని దానికి తగ్గట్టు బేస్ వేసుకుంటున్నాం. అలాగే మన పిల్లల్ని కూడా ఆలోచించుకోగలిగితే వీళ్ళు ఇలాంటి ప్రత్యేక తనకున్న ఎబిలిటీస్ ప్రకారం ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఒక ప్రయోజకులు అవ్వచ్చు అనే విధంగా తల్లిదండ్రులనూ మార్పు రావాలి, ట్రైనింగ్ సెంటర్స్లోనూ మార్పు రావాలి. అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నటువంటి సంస్థలు, వారితో పనిచేసే వ్యక్తుల్లో కూడా మార్పు రావాలి. ఉమాపతి గారు, అసలు ఆటిజం ఉన్నటువంటి పిల్లలకి చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్కిల్స్ మనం నేర్పిస్తూ ఉంటాం, వాటితో పాటు ప్రత్యేకంగా ఈ వొకేషనల్ ట్రైనింగ్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏ స్థాయిలో, చాలామంది అనుకుంటారా ఏదో పిల్లలు సరదా కోసం నేర్చుకుంటున్నారు అనుకుంటారు, కానీ ఇది నిజంగా ప్రొడక్టివ్ స్థాయిలో వాళ్ళు నేర్చుకుంటున్నారా? పిల్లలు మొదట్లో వాళ్ళకి మనం ఏ విధంగా నేర్పితే ఆ విధంగా నేర్చుకుంటారు. ఈ పిల్లల్లో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటి అంటే, వాళ్ళకి సాధారణ పిల్లల కంటే ఈ పిల్లలకి ఏ విధంగా మనం నేర్పించినట్టయితే అదే విధంగా వాళ్ళు నేర్చుకుంటారు. అపర్ణ, ఒక పేరెంట్గానో లేకపోతే ఆరంభంలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వాలంటీర్గానో మీరు పిల్లల యొక్క స్కిల్ చూస్తూ ఉన్నారు, ఏ వయసులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు అండ్ ఏ స్థాయికి వచ్చేసరికి ఒక ప్రోడక్ట్ని కంప్లీట్గా మేము తయారు చేయగలుగుతున్నాం అనే ఒక భరోసా పేరెంట్కి చైల్డ్కి వస్తుంది? పిల్లల ఎబిలిటీ బట్టి కూడా ఉంటుంది, కొన్నిసార్లు పేరెంట్స్ అర్థం చేసుకోవడం బట్టి కూడా ఉంటుంది. చాలా సర్ప్రైజింగ్గా కొన్నిసార్లు పిల్లలు 4 ఏళ్ళకే చాలా ఇండిపెండెంట్గా పెయింటింగ్ చేసేవాళ్ళని చూశాను. కొంతమందికి 14 ఏళ్ళకి కానీ ఆ ఎక్స్పర్టీస్ రావటం చూసాను అన్నమాట. సో ఇక్కడ ఏజ్ అని ఇక్కడ అవగాహన అంటే పేరెంట్స్కి కానీ టీచర్కి కానీ ఉన్న అవగాహన ముఖ్యం ఆ పిల్లల పట్ల. కొంతమంది పిల్లలు ఐప్యాడ్స్కి వాటికి అలవాటు పడిన వాళ్ళు, కంప్యూటర్స్కి బాగా అలవాటు పడిన వాళ్ళు, టెస్టింగ్ 10 ఏళ్ళకే చేయడం మొదలుపెట్టిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళు సస్టైన్ అవ్వగలిగేంత ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సమాజంలో వీళ్ళు ఏదో ముచ్చటగా చేసుకుంటారు, తల్లిదండ్రులు ముచ్చటగా పడి పిల్లలకి నేర్పిస్తున్నారు అని అనుకుంటాం, కానీ ఇది అమ్మితే వచ్చేటువంటి రెవెన్యూ వస్తుంది అని మీరు రుజువు చేయగలిగారు? వాళ్ళకి ఉపాధి మార్గం వైపుకి తీసుకెళ్లకుండా జస్ట్ మా వాడు చేస్తున్నాడు అని హాబీలోనే ఆగిపోతున్నాం. ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి మనము ఎంప్లాయ్మెంట్, అంటే నేను ఓపెన్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడే మాట్లాడలేదు, అట్లీస్ట్ షెల్టర్డ్ ఎంప్లాయ్మెంట్, ఒక సపోర్టివ్ ఎంప్లాయ్మెంట్ అయితే కల్పించవచ్చు ఈ పిల్లలకి. అది ఇంట్లోనే అవ్వచ్చు, లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడైనా సరే వాళ్ళకున్న ఎబిలిటీస్ ప్రకారం. ఇప్పుడు ఈ క్రాఫ్ట్ ఐటమ్స్, బ్యాగ్స్, చిన్న చిన్న బోటిక్స్ కానీ ఎక్కడైనా మార్కెటింగ్ అయితే చేయగలగాలి. అది తల్లిదండ్రులే మెయిన్ ఇనిషియేటివ్ తీసుకుంటారు చాలా చోట్ల. అయితే ఆరంభ ఇక్కడ ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. మీరందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నంలో మీరు మేళాస్ నిర్వహించారు, మీరు చేసినటువంటి ప్రోడక్ట్ సేల్ అవ్వగా వచ్చినటువంటి డబ్బులు మీ పిల్లలకి ఎంతో కొంత శాలరీగా ఇవ్వగలిగారు. ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్స్ నాట్ అ స్మాల్ జాబ్. తల్లిదండ్రులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మీరందరూ కూడా 100 కానివ్వండి, 50 కానివ్వండి, మీ ప్రోడక్ట్ మీద మీరు సంపాదించగలిగారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు పిల్లలకి ఏమో స్పెషల్ నీడ్స్ ఉన్నాయని తెలియగానే పేరెంట్స్ తొందరగా ఎక్సైట్ అయిపోయి ఏమనుకుంటాం అంటే, మనం ప్రపంచానికి నిరూపించాలి మా పిల్లలు కూడా ఎందుకు పనికొస్తారు అని. అది ప్రపంచాన్ని నిరూపించడం పక్కన పెడితే అసలు పిల్లలకి వాళ్ళ
జీవితానికంటూ ఒక అర్థం ఉందా లేదా అనేది వాళ్ళకి అర్థం కావాలి. అంటే బలవంతంగా తీసుకెళ్ళి మ్యాథమెటిక్స్ నేర్పించడానికి ట్రై చేస్తుంటారు. ఇది నార్మల్ పిల్లల్లోనూ జరుగుతుంది, స్పెషల్ పిల్లల్లోనూ జరుగుతుంది. ఆటిజం పిల్లల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఆటిజం అనగానే ఏదో జీనియస్ జీన్ ఏదో ఉందనుకుంటారు అనమాట. అది సినిమాల ప్రభావం. ఒక రకంగా అలాంటి సినిమాలు మంచిగా చేస్తున్నాయి, కానీ ఇంకో రకంగా పిల్లల మీద ప్రెషర్ కూడా తీసుకొస్తాయి. సో అది ఏదో ఒక ప్రాడిజీ అని ప్రూవ్ చేయడానికి కష్టపడుతూ వాళ్ళ పిల్లలకి ఆ విషయం మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, నిజంగా వాళ్ళ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వస్తే, ఎడ్యుకేషన్ అంటే నెంబర్లు నేర్పించడం ఒక్కటే కదా, నెంబర్లు కరెక్ట్గా వాళ్ళు ఫ్యూచర్లో ఒక పాతికేళ్ళు వచ్చాక వాడగలరా లేదా. సునీత గారు, మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆరంభలోనూ మీ చైల్డ్ ఎదుగుదల చూశారు, అండ్ దెన్ యువ్ గాన్ టు అదర్ స్టేట్స్, అక్కడ కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకేషనల్ థెరపీస్ ఆర్ స్ట్రక్చర్ ఫర్ ఆటిజం ఎలా ఉందంటారు, మీ అభిప్రాయం ఏంటి? చాలా డిఫరెన్స్ ఉందండి. యాక్చువల్గా మేము బెంగళూరు నుండి రీసెంట్గా వచ్చాము. యాక్చువల్గా మా బాబు ఇక్కడ జస్ట్ 4 మంత్స్ బ్యాక్ మేము వచ్చాము. రియల్లీ చెప్పాలంటే ఈ 4 మంత్స్లో వల్ల చాలా చేంజ్ వచ్చింది. యాక్చువల్గా ఎవ్రీ చైల్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, తన టాలెంట్ని గుర్తించడం. నాకు తెలిసి ఈ స్కూల్లో ఆరంలో మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాం, కానీ ఆ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఏది ఉందో సో అన్నీ చక్కగా చేస్తున్నారు. పాత స్కూల్స్లో అంటే ఓన్లీ 1-on-1s, ఈవెన్ దో 5 to 6 స్టూడెంట్స్ ఉన్నా పిల్లలకి 1 hour సెషన్ వచ్చేది. మిగతా టైంలో వాళ్ళు తిరగడం, ఆయాస్ చూసుకోవడం అలా అయ్యేది. ఇక్కడ మార్నింగ్ 9 నుండి 1 వరకు ప్రతి మినిట్ పిల్లలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీ చైల్డ్ యొక్క సామర్థ్యాన్ని ఇందాక అపర్ణ చెప్పినట్టుగా, నా చైల్డ్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, నా చైల్డ్కి ఒక స్కిల్ ఉంది అని మీరు గమనించారా, అది మీకు ఒక భరోసానిస్తుందా? డెఫినెట్లీ. ఆరంభకి పంపించే కన్నా ముందు నార్మల్గా మాకు చెప్పింది ఏంటంటే, మా డాక్టర్స్ కానీ థెరపిస్ట్లు కానీ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ యు ఇంటిగ్రేట్ హిమ్ విత్ అదర్ చిల్డ్రన్. అదర్ స్కూల్లో ఉన్న పిల్లలతో నార్మల్ స్కూల్స్కి ఇంటిగ్రేట్ చేయాలి, అప్పుడే ఆ అబ్బాయికి డెవలప్మెంట్ వస్తుంది. మీరు స్పెషల్ స్కూల్ కానీ ఆటిజం స్కూల్కి పంపిస్తే డెవలప్మెంట్ ఉండదు, దే మే గెట్ డౌన్ అని చెప్పారు. స్కూల్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఐడియాలజికల్గా బాగుంది, బట్ ప్రాక్టికల్గా కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు అంటే, అదర్ చిల్డ్రన్ పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్స్, ఓవరాల్గా సొసైటీ రూల్స్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో మేము వెరిఫై చేసుకున్నప్పుడు, మినిస్ట్రీతో వెరిఫై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయాలనేది ఉంది. స్కూల్స్ కరికులం స్కూల్కి సంబంధించిన హక్కు లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి అని కూడా ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి నేను. మా సిస్టర్ వాళ్ళు యుఎస్లో ఉంటారు, వాళ్ళు రీసెంట్గా విజిట్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా, మా అబ్బాయి ఏజ్ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, వాడిప్పుడు 9 ఇయర్స్, వాళ్ళ పిల్లలకి ఆటిజం గురించి నా ఇంకో కూతురు హూ ఈజ్ నార్మల్ చైల్డ్ తనకంటే ఎక్కువ తెలుసు ఆటిజం గురించి, ఆటిస్టిక్ చిల్డ్రన్ గురించి, స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. ఆటిస్టిక్ సిబ్లింగ్ ఉన్న చైల్డ్ కంటే యుఎస్ నుంచి వచ్చిన ఒక రెగ్యులర్ చైల్డ్కి తెలిసింది, చాలా ఎక్కువ తెలుసు వాళ్ళకి ఆటిజం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఇబ్బంది ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్లో కంపల్సరీ ఇంటిగ్రేట్ చేస్తారు, అక్కడ సిస్టమ్ అలా ఉంది. సో అప్పుడు మాకు అనిపించింది ఆ సిస్టమ్ ఇక్కడ లేదు, ఓకే ఫైన్, బట్ వాట్ వై హీఈస్ నాట్ టేకెన్. తీసుకెళ్ళి అక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్న కొద్దీ రాను ఏమైందంటే, 1-2 స్కూల్స్లో యాక్సెప్ట్ చేశారు. అక్కడ కూడా మాకు కొంచెం ఇబ్బంది ఏమైందంటే, ట్రైన్డ్ టీచర్స్ లేరు, అక్కడ స్పెషల్ నీడ్స్కి సంబంధించిన ట్రైన్ టీచర్స్ లేరు. వీళ్ళని యాక్సెప్ట్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది, అక్కడ ఉంచుతున్నారు. దానివల్ల వాడు ప్రొడక్టివిటీ కాదు, ఇంకా రిగ్రెషన్ స్టార్ట్ అయింది. మాకు అప్పుడు అనిపించింది ఇది కాదు, యాజ్ ఎ టీమ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ అంతా కలిసి వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి స్టార్ చేసిన ఏదైనా ఆర్గనైజేషన్ అయితేనే బాగుంటుందని దెన్ వి రియలైజ్డ్. ఇన్ ద బిగినింగ్ మాకు కూడా కొంచెం డౌట్ ఉండింది ఈ స్కూల్లో జాయిన్ చేసేప్పుడు. అప్పుడు మాకు ఒకసారి కొద్ది రోజుల తర్వాతనే మాకు ఆ తేడా తెలిసింది. వాడు అంతకుముందు మామూలుగా హమ్మింగ్ చేసేవాడు, వాడికి ఉన్న ఎబిలిటీ అది, పాటలు ఏదైనా వస్తుంటే దాన్ని హమ్మింగ్ చేసేవాడు, వాడికి ఉన్న స్పెషల్ ఎబిలిటీ అది. అది కాస్త అంతకుముందు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తగ్గింది, వెన్ ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత హీ వాజ్ అలౌడ్ టు సింగ్, దట్ గివ్ అస్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. స్లోగా వాడు 1 లైన్ 2 లైన్లు 3 లైన్లు ఒక్కొక్కసారి 5-6 లైన్స్ కంటిన్యూస్గా పాడుతున్నాడు. డిఫరెంట్ రాగాస్లో వాడు పాడుతూనే ఉన్నాడు, ఒకదాన్ని ఇంకోదాంతో మిక్స్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. ఇందాక మేడం చెప్పినట్టు డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ప్రొడక్టివ్గా వస్తుందా లేదా అని మీరు అడిగినప్పుడు నాకు అనిపించింది హీ మే బికమ్ ఏ గుడ్ సింగర్. చాలామంది మిగతా పేరెంట్స్ కూడా ఉన్నారు. మీ ఉద్దేశంలో ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ ఇవి వీళ్ళకే డెసిగ్నేట్ చేయండి, ఈ పిల్లలు చేసినటువంటి ఈ ప్రోడక్ట్కి ఒక ప్లాట్ఫామ్ కల్పించాల్సిన బాధ్యత ఉందంటారా? చాలా ఉందండి. బాబుకి ఆటిజం అని చెప్పి తెలుసుకోవడానికి ఇట్స్ బీన్, చాలా డాక్టర్స్ దగ్గర వెళ్ళాం, చాలా థెరపిస్ట్ దగ్గర వెళ్ళాం, ఈవెన్ చాలా గ్యాప్ ఉంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే MBBS అనే దాంట్లో ఆటిజం అని చెప్పి లేదంట, దట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. ముఖ్యంగా శాస్త్రీయంగా రీసెర్చ్ చేయాల్సిన దగ్గర, అది ప్రామాణికంగా చదివే దగ్గర ఆటిజం గురించి లేకపోవడం చాలా కంగారు పెట్టించే విషయం. అమెరికాకి మనకి తేడా అదేనంటారా?
మెడికల్ ఫీల్డ్ కూడా చాలా వరకు అలర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఆటిజం పైన. ఎందుకంటే ఆటిజం అనగానే చాలా వరకు హై ఫంక్షనింగ్ వైపే చూస్తారు. ఏ ఐన్స్టీన్ గురించి అట్లా మాట్లాడి వీళ్ళకి ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయంటారు. అందరిలోనే ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉండాలని లేదు, ఓన్లీ 2% మాత్రమే ఉంటాయి. ఇప్పుడు డయాగ్నోసిస్ చేస్తున్నారు చాలా వరకు డాక్టర్స్, చేసినా కూడా ఆటిజం ఎప్పుడు కూడా ఒక హై లైమ్ లైట్ లోనే చూస్తున్నారు, డౌన్లో చూడట్లేదు. అన్ని రకాల పిల్లలు ఉంటారు. ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే 1 in 66 ఆటిజం ఉంది. సో ఇంత ఎక్కువ అకరెన్స్ అవుతున్నప్పుడు ఎంతమంది చైల్డ్ ప్రాడిజీలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఆటిస్టిక్ కిడ్స్ కనిపిస్తున్నారు మనకి, మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారు? సో 20 దాటిన తర్వాత ఆటిజం ఉన్న పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ అవుతున్నారు? రైట్, నాది ఇదే ప్రశ్న. ఇది కొత్త తరం కాదు, ఆటిజం ఈ 10-15 ఏళ్లలో వచ్చినటువంటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ అంతకుముందు ఉన్న పిల్లలకి మనం ప్రత్యేకంగా స్కూళ్ళు పెట్టలేదు, ట్రైనింగ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమో అయ్యారు ఆ పెద్దవాళ్ళు, ఎక్కడ ఉన్నారు? యాక్చువల్గా నేను చూసిన ప్లేసెస్లో మాత్రం ఎక్కువ ఆ స్పెషల్ స్కూల్స్ ఆఫీస్లోనే కంప్యూటర్ వర్క్, రిజిస్టర్ మెయింటైన్ చేయడం, డేటాబేస్ చేయడం, ఆ పిల్లలకి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ వస్తాయి. సో అకౌంట్స్ చూడడం. సో బెంగళూరులో చాలా ఇన్స్టిట్యూట్స్ లైక్ స్పాస్టిక్ సొసైటీ, అక్కడ నేను చూసాను ఆటిజం పిల్లలు కూడా అక్కడే ఎంప్లాయ్ అయ్యి అక్కడే వర్క్ చేస్తున్నారు. 80% ఇంట్లోనే ఉన్నారు, ఓన్లీ 20% అది కూడా ఇలా షెల్టర్డ్ ఎంప్లాయ్మెంటే. నేను అనేది సపోర్టివ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు యాక్షన్ ఫర్ ఆటిజం ఉంది, అక్కడ లైబ్రరీయన్ ఉంటారు, ఆ అబ్బాయి ఆటిస్టిక్, కానీ అక్కడ స్ట్రెంత్ పాయింట్ ఏంటంటే చాలా పంక్చువల్, తను రిపిటేటివ్ వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఆటిజం పిల్లలు. అండ్ 4:00 క్లోజ్ అయిపోయిందంటే 4:00 ఇట్స్ డన్, మీరు ఒక్క నిమిషం ఆలస్యం వెళ్ళినా ఈ విల్ నాట్ యాక్సెప్ట్. దట్ ఈస్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. దట్ ఈస్ డిసిప్లిన్. తన తన సిస్టంలో అది ఫీడ్ అయిపోయింది, పొరపాటు కూడా తప్పు చేసే అవకాశం లేదు అక్కడ తప్పు చేయడం. అది వాళ్ళ స్ట్రెంగ్త్ పాయింట్. అండ్ వర్క్ ఇచ్చిన అలాట్ చేసిన వర్క్ సిస్టమేటిక్గా చేసేస్తారు వాళ్ళు. కాకపోతే ఆ వర్క్ మనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్రెడిక్టబుల్గా ఉండాలి, దీని తర్వాత ఇది అట్లా అని. ఇవి వాళ్ళ స్ట్రెంగ్త్ పాయింట్స్. మనం అక్కడ ఏంటి వాళ్ళ ఇంపైర్మెంట్స్ అని అడిగితే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ద ఫస్ట్ పాయింట్. కొంచెం అకామిడేట్ చేసుకోలేరు. అండ్ ఇంకోటి నెక్స్ట్ పాయింట్ వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఉండవు, మెయిన్ ఇంపైర్మెంట్ కమ్యూనికేషన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్ ఏ టైం 2 వర్క్స్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు. అది కూడా మనం చూసుకొని అలా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అలా సపోర్టివ్గా మారితే వాళ్ళు కూడా చాలా మంచి ప్రొడక్టివ్ వర్క్స్ చేయగలరు. ఇప్పుడు పిల్లలు స్కూల్ పెరుగుతున్నాయి, ఆటిజం స్కూల్ చాలా పెరిగాయి, కానీ తగిన టీచర్స్ దొరకట్లేదు. అంటే నైపుణ్యాన్ని ఎవరైతే ఆ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అనేది, ఇప్పుడు మేము నేర్పిస్తున్న ప్రకారం మేము అందరూ ఒక పద్ధతి ప్రకారం నేర్చుకొని అది వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అలాంటివి ఉపాధ్యాయులు ఇప్పుడు మనకి సమాజంలో దొరకట్లేదు, దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఒక పేరెంట్ రోల్కి పరిమితం అయిపోలా, ఆరంభ లాంటి ఒక ఆర్గనైజేషన్లోకి వచ్చారు, మేమే మా పిల్లలకి ఏదో కొంత నేర్పించుకోవాలనుకున్నారు, మీరు ట్రైన్ అయ్యారు, అంటే ఉపాధ్యాయుల కొరత ఉంది కాబట్టి మీరు ట్రైన్ అయిపోయారు. అంటే ఉపాధ్యాయుల కొరత తీర్చాల్సిన బాధ్యత మళ్ళీ మన అలాంటి పిల్లలున్న తల్లిదండ్రులు ఏవి తీసుకోవాలంటారా? సమాజం అక్కడ బాధ్యత తీసుకోవాలి కదా, మీరేమంటారు? ఈజ్ ఇట్ అన్ అడిషనల్ రోల్ ఫర్ యూ? పేరెంట్స్గా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. కొంచెం సపోర్టివ్గా కూడా స్పెషల్ నీడ్స్, స్పెషల్ ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళ నీడ్స్ కూడా కావాల్సి ఉంటుంది పిల్లలకి. రీసెంట్గా ఒక సర్వే జరిగింది, ఆ సర్వేలో మీ ఇంట్లో డిజేబిలిటీ పర్సన్స్ ఉన్నారా, అందులో మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అడిగారు, కానీ ఆటిజం అనే వర్డ్ లేదు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ వర్డ్. మనకి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఆటిజం గురించి మాట్లాడుకుంటున్నాం. గవర్నమెంట్ ఆ వర్డ్ని రికగ్నైజ్ చేసి కనీసం ఒక అంటే ఏ డిసెబిలిటీలోనూ అది చేర్చకుండా పెట్టేశారు అన్నమాట. అంటే మనం రికగ్నిషన్ ఇవ్వలేదు మన సమస్యకి. అట్లీస్ట్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఆటిజం అనే వర్డ్ కనబడితే దే విల్ ఆస్క్, ఫామ్ ఇచ్చిన అడుగుతారు ఏంటి వర్డ్ అని. సో అట్లన్న కొంత జనాలకు తెలుస్తుంది. ఈ విధంగా కూడా గవర్నమెంట్ ప్రయత్నించట్లేదు, బట్ వెరీ బ్యాడ్ దట్. మన చిట్టంలో ఇంతవరకు 7 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ అని రికగ్నైజ్ చేశారు. సో వాటిలో ఇంకా ఎక్కువ డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చట్టం తీసుకొని వచ్చారు. యాక్చువల్గా మనం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి, ఈపాటికి మనం అందరి ఆమోదం పొంది మన అందరి ముందుకి రావాల్సింది, ఇంతవరకు ఇంకా రాలేదు. ఏదో కొన్ని కారణాల వల్ల దాన్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ప్రస్తుతం 18 డిజబిలిటీస్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి దాంట్లో పెట్టారు, అందులో ఒకటి ఆటిజం కూడా ఉంది. సో ఆ డిజబిలిటీ మనం ఆటిజం కూడా మనకి చట్ట రూపంలో వచ్చిందంటే తగిన డెఫినెట్గా కొంత మార్పు మనం అక్కడ తీసుకురాగలుగుతాం. అమ్మ, ఈరోజు మీ పిల్లలు ఏమేమి చేయగలుగుతున్నారు, ఏమేమి నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క స్కిల్ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేయగలిగారు? చాలా బాగా నేర్చుకున్నారండి. మేము ఈ స్కూల్కి రాకముందే అసలు వాళ్ళకి ఏం తెలియదు.
ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్లను చూస్తే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. రీసెంట్గా మ్యూజిక్ థెరపీ స్టార్ట్ చేసినాం స్కూల్లో, అది కూడా వాళ్ళ పిల్లలు వచ్చి చాలా బాగా అడుగుతున్నారు పాడమని, ఆ పాటలు పాడండి ఇవి చేయమని. మాకు ఇంట్లో కూడా పిల్లలు వచ్చి అడుగుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మా చెల్ మా అబ్బాయి కూడా 10 ఇయర్స్ అండి, వాళ్ళు కూడా చాలా మార్పు వచ్చింది. వాడు విజువల్ లెర్నరు, కొంచెం అకాడమిక్స్లో ఉన్నాడు కానీ అదర్ థింగ్స్ అది అంతా మటుకు నేర్చుకున్నాడు బాగా. మ్యాటి కుట్టడం కానీ, దియాస్ పెయింటింగ్ కానీ, పేస్టింగ్ కానీ, పేపర్ బ్యాగ్స్ చేయడం కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. అవే కాకుండా ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేయడము కొన్నిట్లో ఏదైనా అలాగన్నీ బాగా చేస్తున్నాడు. మహాలక్ష్మి, మీరు ఒక స్పెషల్ ఎడ్యుకేటర్గా వీళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? అండ్ మీకున్నటువంటి పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్ లెవెల్ ఒక నార్మల్ పర్సన్గా నాకు ఉండకపోవచ్చు, కానీ ఎలా మేము మేనేజ్ చేయొచ్చో చెప్పండి. మా పిల్లలు ఏంటంటే వర్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం స్మార్ట్గా నవ్వుతా, వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి కలిసేటప్పుడు కూడా చాలా నవ్వుతా పలకరిస్తే వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతారు. అండ్ వర్క్ ఇచ్చేటప్పుడు, వర్క్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళకు వచ్చిన వర్క్ వాళ్ళకి ఇస్తే చేస్తుంటారు, వాళ్ళకి ఇష్టం లేని వర్క్ అనుకోండి ఇగ్నోర్ చేస్తారు. ఆ పిల్లలకి నచ్చిన వర్క్ అనుకోండి మనం ఇచ్చిన 5 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఒక్కొక్కసారి మూడ్స్ బాగుండవు, మా మీద ఎట్లా చూపించలేదు, వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు ప్లస్ మమ్మల్ని కొడతారు. కాకపోతే ఆ టైంలో మేము చాలా పేషెన్సీగా ఉంటాం, కంట్రోల్ చేసుకుంటాం. ఆ తర్వాత మాకు ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు మేము అక్కడి నుంచి వచ్చేస్తాం, ఇంకొకరికి అప్పచెప్పేస్తాం. మీరు ఒక పేరెంట్గా ఉండి స్పెషల్ ఎడ్యుకేటర్గా అసలు ఏమిటి అని ఆలోచించి దెన్ యూ హ్ కమ్ బ్యాక్ టు స్టార్ట్ ఆరంభ్. ఈరోజు ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ని, పేరెంట్స్ని, అందరినీ ఒక్క దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఏమని మీరు అవేర్నెస్ తీసుకురాగలుగుతున్నారు? ఇజంట్ ఇట్ అ బర్డెన్ టు కంటిన్యూ ఇదే ఒకటే స్ట్రక్చర్ కంటిన్యూ చేయడం? యాక్చువల్లీ ఆటిజం పిల్లలకి ఏంటంటే వాళ్ళు స్ట్రక్చర్డ్ టీచింగ్ అంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక అరేంజ్మెంట్ అలైన్మెంట్ ఉండాలి వాళ్ళకి. అలా వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ లెర్నింగ్ స్టైల్స్ మనము అన్నీ కూడా స్కూల్లో అకామిడేట్ చేయగలుగుతాం. చాలా వరకు వాళ్ళు మార్నింగ్ 9:30 to 1:00 వరకు ఉన్నప్పుడు దీని తర్వాత ఏంటనేది వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతారు. అందుకని ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్ అక్కడ హ్యాపీన్ అవ్వవు. ఒకవేళ హ్యాపీన్ అయినా కూడా వాళ్ళకి ఆ షెడ్యూల్ ఇచ్చేస్తాం, ఇది నీ డ్యూటీ అని. దే ఆర్ విజువల్ లెర్నర్స్ అని చెప్పుకున్నాం మనం, ఎక్కువ పిక్టోరియల్లోనే చూసి నేర్చుకుంటారు. యూ హ్యావ్ టు బీ క్వైట్ అని చెప్పి క్వైట్ కార్డ్ ఇచ్చినప్పుడు ది ఇమీడియట్లీ గెట్ దట్ పాయింట్. అందుకనే పేరెంట్స్ కూడా ఏం చెప్తాం అంటే ఇలాంటి ఇంట్లో కూడా అమలు చేయండి. ఇప్పుడు హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి మనము ఈ హియరింగ్ ఎయిడ్స్ ఇస్తాం, అది ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు కదా. బ్రెయిలీ ఒక్క స్కూల్లోనే యూజ్ చేయట్లేదు విజువల్ ఇంపాక్ట్, ఇంట్లో కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అలాగే ఆటిజంకి ఈ స్ట్రక్చర్ టీచింగ్ మెథడ్స్ అయితే ఏంటి, విజువల్ క్లూస్ అయితే ఏంటి, పిక్టోరియల్ ఫామ్లో నేర్చుకునేవి ఇంట్లో కూడా బయట కూడా ఎక్కడికి వెళ్ళినా యూజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్మూత్గా వెళ్తుంది. అప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ బేస్ పిల్లలకి రేపొద్దున జీవితంలో ఉపాధి అవకాశంగా దొరకాలంటే మార్పు ఎక్కడెక్కడి నుంచి రావాలి, ఏమేమి సహకారం అందించవచ్చు? ముందుగా పేరెంట్స్ నుంచి రావాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాటిని తగ్గించుకోవాలి. పిల్లల్లో ఉండే ఆ స్పెషల్ అబిలిటీస్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ అంటే అది ప్రైమరీగా అవసరం ఎవరికైనా కూడా. ఏదో ఆటిజం ఉంది కాబట్టి మొత్తం అన్నీ కుప్పగూలిపోయినాయి అనుకుని ఆ బాధలో పడాల్సిన అవసరం లేదు. రెండోది రైట్ స్పెషల్ ఎడ్యుకేటర్ని కనుక్కోగలడం, ఎవరు అర్థం చేసుకుని వాళ్ళ స్ట్రెంగ్స్ మీద మాట్లాడేవాళ్ళు, వీక్నెసెస్ గురించి కాదు. హీనంగా చూసే పేరెంట్స్ కూడా ఉన్నారు, మా అబ్బాయి చాలా గొప్పవాడు, వీడికి విపరీతమైన అటెన్షన్ కావాలి, మా అబ్బాయినే గుర్తించండి అనే ఒక హైపర్ నో దీని మీద ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ కొంతమంది చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతారు, అది మోడల్ లాగా వెళ్తున్నారు. దట్స్ హౌ ఇట్ గోస్ మోడలింగ్. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా వీళ్ళకి ఏం చెయ్యొచ్చు, ఎక్కడెక్కడ మార్పు తీసుకురావచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఏం చేయొచ్చు? మనకి హైదరాబాదే సెంటర్ అయిపోయింది, 2 తెలుగు రాష్ట్రాలు కూడా. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఇట్లాగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ముందు అవగాహన కల్పించడానికి, డయాగ్నోసిస్ చేయడానికి ఒక సైకియాట్రిస్టో స్పెషల్ ఎడ్యుకేటరు ఒక సెంటర్ లాగా డెవలప్ చేసుకుంటే మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అంగన్వాడీ ఫస్ట్ అంగన్వాడీ కార్యకర్తలు కానీ, సర్వశిక్ష అభియాన్ రిసోర్స్ టీచర్స్ కానీ వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తల్లిదండ్రులుగా సరైన స్కూల్ ఎంచుకోవడం, ఇంకా సమాజపరంగా ఇప్పుడు కొన్ని సెంటర్స్ ఇప్పుడు ఆరంభమైతే వొకేషనల్ యూనిట్ స్టార్ట్ చేసింది, చాలా హ్యాండ్క్రాఫ్ట్ ఐటమ్స్, పేపర్ బ్యాగ్స్ ఇట్లాంటి కొన్ని కొన్ని తెలిసిన ముందు తల్లిదండ్రులు మేమే మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే తీసుకున్నాం. సమాజంలో తెలిసిన వాళ్ళు కూడా మేము వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేసి
చిన్న చిన్న ఆర్డర్స్ లాంటివి పేపర్ బ్యాగ్స్ ఇట్లా ఇస్తే వాళ్ళకి పని ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఇదివరకు చెప్పుకున్నట్టు హాబీలాగే మిగిలిపోతుంది వాళ్ళ స్కిల్స్. ఒక ప్రొడక్టివ్ వైపు అడుగులు వేయడానికి ఉండదు. సమాజపరం నుంచి ఈ సపోర్ట్ కావాలి. ఎస్, ప్రభుత్వం అడుగులు కదపాలి, పిల్లల్ని ముందుకు రావాలి. మన నుంచి మనం ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఆరంభ లాంటి ఆర్గనైజేషన్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ అండ్ ట్రైనింగ్ని ఎంకరేజ్ చేయాలంటే చాలా సింపుల్. మా పిల్లలు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మీరు చూడండి. అవి ప్రత్యేకం గ్రీటింగ్ కార్డ్స్ కానివ్వండి, వాళ్ళు తయారు చేసిన రాఖీలు కానివ్వండి, ప్రమిదలు కానివ్వండి. మా ఇళ్లల్లో ఏం ఫంక్షన్ అయినా సరే ఈ పిల్లలు తయారు చేసిన పేపర్ బ్యాగ్స్ వాడడం జరుగుతుంది. అండ్ మా ఇంట్లో దీపావళి, మా ఇంట్లో రాఖీ, ప్రతి పండుగ కూడా మా ఆరంభ పిల్లలు చేసినటువంటి క్రాఫ్ట్ని మేము ప్రమోట్ చేస్తాం. సో మీరు మీ ఇంటి నుంచి లేదా మీ ఆర్గనైజేషన్ నుంచి ఒక చిన్న సపోర్ట్ ఇలాంటి సంస్థలకి, ఇలాంటి పిల్లలకి ఇస్తే పెద్ద పెద్ద మార్పుల తర్వాత వాటన్నిటినీ పుష్ చేయడానికి ఈ చీమలు పెద్ద సైన్యంలాగా బయలుదేరాయి. మరి ఆ మార్పు వచ్చిన రోజున మనం అందరం హర్షిద్దాం, కానీ ఉడతా భక్తిగా మనకి తోచినంత సాయం చేద్దాం. ఇది ఈరోజు నవీన. ఈ తల్లిదండ్రులందరికీ, ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అందరికీ, వారి యొక్క ఓపికకి, వారి యొక్క అవగాహనని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ఆల్ ది బెస్ట్ యూ. ఇది నవీన. నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాయండి. తిరిగి వచ్చే వారి నవీనలో మరో అంశంతో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్తే. నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.net. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.com.